మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఎందుకు అంత ప్రేమ? ఆయనతో మీకు అనుబంధం ఎలాంటిది? అంటే అందరి మనసుల లెక్క కాదు. హైదరాబాద్ అంటే ఒక పట్టు. ఏది అవసరం ఉన్నా సరే ఏమంటారు డైరెక్ట్ కూడా పొద్దున పోతే అందరూ ఏమంటారు అని పార్టీ వాళ్ళు ఉంటారు. అందరు మా సీనియర్నే అంటారు అంతే. ఇప్పుడు మీరు దాదాపుగా 14 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నారు. అంటే ఇప్పటి వరకు కార్పొరేటర్గా కూడా ఎందుకు సీట్ అనేది సాధించలేకపోయారు? ఈరోజు ఏడ్కిని ఆప్షన్ ఏ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నాం అంతే. మాకు మాత్రం ఏడ మాకు అడ్డం రాలేమని అడుగుకున్న ఏం చేద్దాం అనుకుంటే అది అయిపోతుంది ఖచ్చితంగా. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వారి పనితీరు ఎలా ఉందండి? ఎప్పుడు కూడా పోయినా సరే ఏం నడుస్తుంది తమ్ముడు ఏంటి ఏంటి అంటారు బాగుంది. ఇప్పుడు యూత్ చాలామంది మీ వెంట అన్న అన్న అని వస్తుంటారు తిరుగుతుంటారు. అంటే యూత్ని అలా ఎలా ప్రభావితం చేసుకుంటున్నారు మీ సైడ్? తీసుకోబోతారు ఏమంటారు ఇప్పుడు 100,000 రూపాయలు ఫీజు ఉన్నా కూడా జాయిన్ చేసేస్తారు స్టార్టింగ్గా. జోష్ ఉంటుంది. ధర్నాలు చేసేయడం తెలుసు కానీ ఈ గొడవలు ఇవన్నీ తెలియదు. ఇక ఏమున్నా మామూలే చూస్తాం. ఇప్పుడు మీరు ఫీజ్ అని చెప్తున్నారు కదా, అవి అంటే ప్రైవేట్ కాలేజెస్లో వాళ్ళు? ప్రైవేట్ కాలేజెస్ అద్రగానంగా వసూలు చేస్తారు. అంటే స్టూడెంట్స్కి ఇలాంటి హెల్పే కాకుండా ఈ ఫీజు గురించే కాకుండా ఇంకేమైనా ఇష్యూ కానివ్వండి అట్లాంటివి ఏమైనా సాల్వ్ చేశారా? సార్లు సిగ్నేచర్ పెడితేనే వాళ్ళకి మార్క్స్ వస్తాయి ప్రాక్టికల్స్. అమ్మాయిలని వేధింపులు చేస్తాడు, భయపడి నువ్వు ఇట్లా చేయని ఇట్లా చేస్తారు. వాళ్ళు ఏదో చెప్పుకోలేరు, దా పేరెంట్స్ చెప్పుకుంటే కాలేజ్ బంద్ చేపిస్తారు. ఇప్పుడు యూత్ చాలామంది రాజకీయాల్లోకి రావాలి అనుకుంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? హైదరాబాద్లో కొన్ని కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, దీని ఇది మొత్తం సపరేటు. ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి ఫస్ట్. అంటే టీఆర్ఎస్ అనేది పోతుంది, బీజేపీ అనేది చాలా మస్తు మాట్లాడతారు, ఏం శాతం కాని వాళ్ళు ఇంట్లో కూర్చొని జబర్దస్త్ మాట్లాడతారు, ఇట్లాంటి మాటలే. తెలంగాణ మొత్తంలో మీకంటూ ఒక వర్గంని ఒక యూత్ ఫాలోయింగ్ని క్రియేట్ చేసుకున్నారు. అంటే దాన్ని చూసే తలసాని శ్రీనివాస్ గారు మిమ్మల్ని ఇష్టపడతారా? అంటే అట్లేం లేదు, నేను అన్న దగ్గరికి ఎంచి వచ్చిన కదా స్టార్టింగ్ నుంచి, అన్నం చూసే నన్ను లైక్ చేస్తారు, అట్లేం లేదు. నాకంటూ పర్సనల్గా ఉన్నారు కానీ ఏమున్నా సరే. లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.